హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఎడ్యుకేషన్ న్యూస్ ఎపిసోడ్ నైన్కి అందరికీ స్వాగతం ఈరోజు డేట్ చూసుకుంటే జూలై పద్నాలుగు ఇప్పుడు టైం చూసుకుంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి హాల్ టికెట్స్ అయితే తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయకుండానే పాస్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అయితే రిలీజ్ అయితే చేసింది అయితే దానివల్ల చూసుకుంటే ఈ ఇయర్ టెన్త్ క్లాస్ పరీక్షలు లేకుండానే స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యారు ప్రీవియస్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇదే అయితే పాస్ చేసి తెలంగాణ స్టేట్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని పాస్ అయితే చేసింది ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి సీబీఎస్సీకి సంబంధించి వెస్ట్ స్టడీ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి వెస్టర్డే ఏదైతే సిబిఎస్ ప్లస్ టూ రిజల్ట్స్ వచ్చాయో అందులో చూసుకుంటే లక్నోకి చెందిన అనే అమ్మాయికి వంద శాతం మార్కులు అయితే రావడం జరిగింది ఈ కారణం చేత అమ్మాయి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద సిబిఎస్ఈ ప్లస్ టూలో టాప్ ర్యాంకర్కి అయితే నిలడం అయితే జరిగింది సో అమ్మాయి ఫ్యూచర్లో చూసుకుంటే ఇంకా మంచి ఎడ్యుకేషన్ అయితే చేసి ఏదైతే ఇండియాకి సంబంధించిన హిస్టరీ ఉందో దాని మీద రీసెర్చ్ అయితే చేస్తానని చెప్పి ఆ అమ్మాయి తెలియజేయడం జరిగింది ఇక నెక్స్ట్ నుంచి చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిగ్రీకి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిగ్రీలో కొత్తగా మనకి ఇంటర్న్షిప్ కోర్సులను అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈ కోర్సులు మనకి డిగ్రీ చేస్తున్నప్పుడే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు అయితే ఈ కోర్సులు మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి టోటల్గా మనకి కోర్సు టెన్ మంత్స్ అయితే ఉంటుంది ఏదైతే డిగ్రీకి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయో ఆ తర్వాత వాళ్ళ కోర్సులో పార్టిసిపేట్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఈ కోర్సుల్లో డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే తెలియజేసింది ఈ కోర్సులు పెట్టడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే ఏవైతే కాలేజెస్ ఉంటాయో వాటిని సొసైటీతో లింక్ అయితే చేయడానికి ఈ కోర్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి టాటా కంపెనీకి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం చూసుకుంటే లాక్డౌన్ కారణంగా ప్రతి కంపెనీలో కూడా జాబ్స్ అయితే తీసేస్తున్నారు అయితే టాటా కంపెనీలో మాత్రం ఈ రన్నింగ్ లోపు నలభై వేల జాబ్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనకి తెలియజేసింది అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పి టాటా కంపెనీ అయితే మనకి తెలియజేయడం అయితే జరిగింది ఇక ఫైనల్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వకుండా ఆన్లైన్లో అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళు వెంటనే ఆన్లైన్ క్లాసెస్ని ఆపేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలియజేయడం జరిగింది అయితే ఆన్లైన్ క్లాసెస్ ఆపకుండా చాలా ఇన్స్టిట్యూట్లు కాలేజ్ యూనిఫామ్ లేదా స్కూల్ యూనిఫామ్తోనే క్లాసుల్లో కూర్చోవాలని అలాగే ఫీజు కూడా కట్టాలని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులకి ఒత్తిడి అయితే తీసుకొస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి దృష్టికి అయితే వెళ్ళినట్లు ఆయన తెలియజేయడం అయితే జరిగింది సో ఇలా కాకుండా ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ అనేది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకుండా కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళమైన కఠిన చర్యలు అయితే తీసుకోవడం వాళ్ళ లైసెన్స్లు కూడా రద్దు చేయడం అయితే జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఇదే అయితే మార్నింగ్ మన ఛానల్లో చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఈ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి ఏదైతే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ స్టినోగ్రాఫర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మీరు ఎవరైనా సరే ఆ వీడియో చూసినకపోయినా ఎవరైనా పోస్టులకు అప్లై చేయాలనుకున్నా ఆ వీడియోకి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అప్లై చేయడానికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది త్వరలోనే ఏదైతే ఆ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి సిలబస్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఎడ్యుకేషన్ న్యూస్ చూడొచ్చు అటువంటి జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు అదైతే గుర్తుంచుకుని సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు